నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు 47వ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వాహనమిత్ర లబ్ధిదారులు డివిజన్లోని మహాలక్ష్మి ఆలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రామకృష్ణ వాహనమిత్ర లబ్ధిదారులతో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జై జగన్ జై అనిల్ అన్న అంటూ నినాదాలు చేశారు. అనంతరం కార్పొరేటర్ రామకృష్ణ మాట్లాడుతూ పాదయాత్రలో చెప్పిన విధంగా ఆటో కార్మికుల ఖాతాలో ఏడాదికి 10,000 వేస్తూ వారికి అండగా నిలుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. మేనిఫెస్టోలో చెప్పినవన్నీ 100% అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వంతేనన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ వై మధు, వైసీపీ నాయకులు అల్లంపాటి వెంకటరమణ, దండపాని సురేష్, లాలాపేటి సుధీర్, చెన్నూరు గిరిధర్, జాహూర్బాయ్ ఆటో కార్మికులు పాల్గొన్నారు. మన గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ ఆటో సంక్షేమ పథకం కింద ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిలీజ్ లో ప్రతి ఒక్కరూ ఈ లబ్ధి చేకూరి ప్రతి ఒక్కరు ఆనందంగా మన సీఎం గారికి పాలాభిషేకాలు మరియు గౌరవ శాసనసభ్యుల వారికి పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ చేయాలన్నా పేదల పాలిటీ పెన్నిది మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు పేదలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దరిదాపు 3 లక్షల మందికి ఈ ఆటో వర్కర్స్ బెనిఫిషరీ కింద 10,000 రూపాయలు రావడం జరిగింది. 47వ డివిజన్లో ఈరోజు దరిదాపు 30 మందికి 10,000 రూపాయల లెక్కన ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చారు. ఈ ఆటో వర్కర్స్ యూనియన్ మొత్తం కూడా ఎంతో ఆనందంగా పండగ చేసుకుంటూ ఉన్నారు. ఇవి ఆ 10,000 రూపాయలు వాళ్ళ వాళ్ళ కుటుంబ అవసరాల నిమిత్తం మరియు ఆటో రిపేర్ల నిమిత్తం వాళ్ళు ఉపయోగించుకుంటూ ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా నిర్విరామంగా కొనసాగాలంటే మన గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు రాబోయే రోజుల్లో ఈ సంక్షేమ పరిపాలన అందిస్తూ ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా పెచ్చుగా చేయాలని మరియు రాబోయే ఎన్నికల్లో కూడా అందరూ కష్టపడి ఆయన మళ్ళా మనకి చేసేదానికి కొనడానికి ఎప్పుడూ మనకు ముందుండరని నిన్న విజయవాడలో జరిగిన బహిరంగ సభలో కార్యకర్తలందరూ కలిసి ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న విధానంలో ఎక్కడ కూడా 4 సంవత్సరాల పరిపాలనలో దరిదాపు ఇంకా 5-6 నెలల్లో ఎలక్షన్ రాబోతున్నాయి. ఈ 5 సంవత్సరాల్లో మనం చెప్పిన సంక్షేమ పథకాలు ఏది కూడా ఆపింది లేదు. ప్రతి ఒక్కరికి పేదలకు అందేటట్టు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలందరికీ కూడా అన్ని అందించాము. ఆటో వర్క్స్ ని ఆటో యూనియన్ ప్రభుత్వాలు ఇక్కడ దాఖలాలు లేవు. ఫలానా వ్యక్తులు ఉన్నాయని గుర్తించడంలో ప్రతి ఒక్క కోసం చిగురు రూపాయలతో వాళ్ళు తీసుకున్నది ఆనందంగా ఇక్రమాలు సంక్షేమ పథకాలు దరిదాపు 2 ఉన్నాయి. పేదలన్న ప్రభుత్వమే రావాలి. అని నన్ను మళ్ళా గెలిపించుకోవాలి. మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు మళ్ళీ ఒకే గంటాపదంగా నగరం మొత్తం ఒకే విధానంతో ఒకే నినాదంతో ఓ పరుగులు తీస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కలిసి అని నన్నకు ఓటు వేసి గెలిపించుకొని రాబోయే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమే రావాలి. నిర్వీరాన్ని చూస్తూ ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్తూ ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం.